ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరులకు విజయం సాధించిన ఎమ్మెల్యే ఎంపీలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి ఘోర పరాభవం కావడానికి ప్రధాన కారణం సలహాదారులేనన్నారు. జగన్ ఐపాక్ ను నమ్ముకున్నారు, మమ్మల్ని దూరం చేశారన్నారు. ఈ నియోజకవర్గంలో డబ్బులు ఏమి లేకుండా ఆయన ఇచ్చినవి మేము ప్రచారం చేయడం తప్ప చేయడానికి ఏమి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. బ్రిడ్జి చేస్తానని చెప్పాడు, ఇక్కడ తిరువూరు వచ్చి ఇల్లేస్తానని చెప్పాడు, చెప్పారు లేదా మీ అందరి ముందు? ఎక్కడ మిమ్మల్ని మున్సిపాలిటీ బాగా దరిద్రంగా ఉంది, మున్సిపాలిటీలో డ్రైనేజ్ అడిగాను నేను, డ్రైనేజీకి ఇవ్వాల. ఎస్టీ ఏరియాలో రోడ్లు పోవడం ఉన్నాయి, అవి అడిగాను ఇవ్వాల. బస్ స్టాండ్ రోడ్లు ఆరంభి రోడ్డు, బస్ స్టాండ్ కాడి నుంచి మెయిన్ రోడ్డు రోడ్డుకు కూడా డబ్బులు అడిగాను, 10 కోట్లు అడిగాను, ఇచ్చేస్తానన్నా అన్నాడు, ఏమి ఇవ్వలేదు. అంటే మార్చి 13వ తారీఖున మీటింగ్ పెడితే నేను డిసెంబర్ వరకు కూడా తిరుగుతూనే ఉన్నాను, నా నిధులన్నా నా ఎలక్షన్ వస్తుందన్నా, మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఎక్కడ కూడా ఏం చేయలేదు. అదేవిధంగా నేను ఒకటే చెప్పాను ఆ రోజున, బ్రిడ్జి కానీ కట్టకపోతే నేను ఓటు అడగని చెప్పాను. నేను అదే మాట మీద బ్రిడ్జి కట్టలేకపోయాను.